రైట్ ప్రసాద్ గారు ఎలా చూడాలి నిన్న జరిగిన సభని ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అలాగే ప్యానెల్ లోని పెద్దలకి మీకు కూడా నమస్కారం మా గురుగారికైతే ప్రత్యేక నమస్కారం ఎందుకంటే ఇటిది పడితే మా గురుగారి సహనాన్ని పరీక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు రోజుకొకసారి అశ్వమేధ యాగం చేస్తున్నాడు పాపం ఆయన చాలా ఇబ్బంది పడతాడు నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్ పొలిటిక్స్ అనే సిచ్యువేషన్లో ఎవరి వలన ఏమవుతుందో అన్న దగ్గర అవగాహన ఉన్న వ్యక్తుల్లో నాకు తెలిసి జనసేనలో మా గురుగారు తప్ప ఇంకెవరికి అంత అవగాహన ఉండదు ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్తో ఆయన ప్రతి డిబేట్లోనూ ఇప్పటి నుంచి కదా ఆయనతో నేను సంవత్సరాల తరబడి డిబేట్లు చేస్తున్నా ఆయనకి తెలుగుదేశం పరంగా కానీ లేదా తెలుగుదేశం దాని ఆవశ్యకత్వం పవన్ కళ్యాణ్ సర్వే అవ్వడం దాంట్లో వివేదించే మొదటి వ్యక్తి ఆయన దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ ఇట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇండివిజువల్ అబిలిటీ అన్నది ఎప్పుడైతే ఎన్హాన్స్ అవుతుందో అక్కడి నుంచి మనం ముందుకెళ్ళడం సులువు అనే ఒక ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడిన జనసేనలో అతి తక్కువ మందిలో ఆయన ఒకడు అందుకే నేను ఆయన గురుగారు అని మొహమాటం లేకుండా చెప్తుంటాను ఎందుకంటే ఒక మనిషి క్లారిటీ ఉందనుకున్న తర్వాత మనం ఏదైనా చెప్పొచ్చు మన డిబేట్లోనే దానికి ఒక ఉదాహరణ నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పాడు ఆయన బికాస్ తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వాళ్ళతో మనం ఎవరైనా ఆర్గ్యూ చేయొచ్చు కానీ రోజుకొక ఒపీనియన్ అకార్డింగ్ టు దార్ కన్వీనియన్స్ మారిపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది నిన్న ఆయన గాయత్రి మంత్రంతో మన ప్యానలిస్ట్ గారి పేరుతో ఆయన ఉద్ఘాటించారు బ్రహ్మాండంగాను 24 సీట్లని ధన్యవాదాలు దానికన్నా ఏంటంటే రోజుకి 24 గంటలు ఉంటాయి 24 మంది ఎమ్మెల్యేలు మేము 24 గంటలు పనిచేయడానికి వస్తున్నాం అలాంటివి ఇంకా ఉపమానం లక్ష చెప్పొచ్చు దానికి శాఖ అయితే ఇందాక లేదు మరి ఆవ్యాసం లెక్క పెట్టినట్టు మొత్తం 1 నుంచి 24 అంకెలకు ఉన్న పురాణ కాలక్షేపం అంతా బ్రహ్మాండం చెప్పాడు అది మనం చెప్పలేము కానీ సార్ ఒకటి మాత్రం నేను మా గురుగారిని ఒక విషయం అడగదలుచుకున్నా మనకి ఇండియాలో ఇంకా గే మ్యారేజ్కి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్లు రాలేదు దానికి ఇంకా చట్ట రూపం కూడా దాల్చలేదు ఏ ప్రాతిపదిక మీద మనం కూడా అంటే నేను ఈరోజు దాకా నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను చాలాసార్లు చెప్పాను ఆయన పెళ్లిళ్ళ విషయంలో కానీ ఈ ప్యాకేజీలు ఈ చెత్త చెదర మీద నేను ఎప్పుడు మాట్లాడలే కానీ ఇంక రోజు రోజుకి మన స్థాయిలు దిగజార్చుకుంటూ ఆ విషయాలు మాట్లాడవలసిన దౌర్భాగ్యం వస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఆ రోజు నాదల్ల మనోహర్ గారితో బీచ్లో తిరిగిన ఉదంతాలకి చాలా క్రిటిసిజములు ఇవన్నీ వచ్చింది అనంతరంలో ఇవాళ ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజావేదిక మీద ఒక డెలిబరేషన్ ఇచ్చారు పాలసీ మ్యాటర్ మీద డిఫర్ అవ్వమన్నారు సార్ ఇవాళ వీళ్ళ నాయకుల్ని వీళ్ళ యొక్క వాళ్ళ గణాన్ని ఎలా ప్రేరేపితం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రాక్షస పాలన చేస్తున్నాడు అని వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్కి ఒక కమ్యూనికేషన్ ఇస్తున్నారు ఏమని ఈయన రాక్షస పాలన ఈయన రాక్షసుడు ఈయన దించేయాలని ఇక్కడ ఇది ఎంతవరకు జస్టిఫై అవుతుంది అన్నది రేపు రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయించుకుంటారు ఎందుకంటే వీళ్ళకి 23 స్థానాలు ఒక స్థానం ఇచ్చింది ప్రజలు నేను మీరు కాదు కదా ఇవాళ నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చరు లేదా చంద్రబాబు నాయుడు గారు నచ్చరు లేదా జగన్మోహన్ రెడ్డి గారు నచ్చరు అన్న దానికి నాకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఓ బటన్ నొక్కడం నాకు నచ్చినోడికి అది ప్రజలు ఏదో నిర్ణయించుకున్నారు తర్వాత 5 సంవత్సరాలు ఈ పురోగతి గురించి 100 సార్లు మాట్లాడుతున్నారు నేను ఒక చిన్న విషయం మీకు చెప్తానండి అంటే సాధారణంగా మనం కొన్ని ప్రభుత్వాలను ఏ ప్రాతిపదికన ఎంచుకుంటాం అన్న దగ్గర సరే మీరు ఒక చిన్న లాజిక్ చూడండి మనం గతంలో చంద్రబాబు గారి ఆయనలో సిఏఏ సమ్మిట్లు దావోస్ సమ్మిట్లు వీటిలన్నిటి సారాంశం 1,950,000 కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తాయి అలాగే మన ప్రాణాలు తెగించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1,350,000 ఒక సమ్మిట్ త్రూగా పెట్టుబడులు వస్తాయి ఈ టోటల్ 31 లక్షల కోట్లు అండి సో మీరు ఒక 10 ఇయర్లో ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్ ఎగ్జాక్ట్గా కనుక మీరు చూస్తే మనం కంటిన్యూస్గా ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 ఆంధ్రప్రదేశ్ ఉంది అది ఒప్పుకోవాలి మనం ఎందుకంటే నేను మీరు ఇచ్చిన స్టాటిస్టిక్స్ కాదు తర్వాత బస్ బ్రిడ్జ్ అని ఒక ఒక పేపర్ ఒక ఆర్టికల్ ఉంది నేను అంటే దాన్ని చూసిన తర్వాత నేను ఫస్ట్ ఏదో రాశారనుకున్నా 103 కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 అని జస్టిఫై అయింది దానికి స్టాటిస్టిక్స్ ఎలా చెప్తున్నాయంటే 2014లో 29 ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే 2,804 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి 15లో 51 ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే 4,842 కోట్లు వచ్చాయి 16లో 79 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యి 11,395 కోట్లు వచ్చాయి 2017లో 62 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యి 4,509 కోట్లు 2018లో 72 కోట్లు గ్రౌండ్ అయ్యి 9,553 కోట్లు టోటల్ 32,803 కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 నుంచి 18 కాలంలో వచ్చాయి ఇది వెసెస్ 2019 నుంచి 23 జూన్ దాకా తీసుకుంటానండి 2019లో 73 ప్రాజెక్టులు 34,696 కోట్లు 2020లో 42 ప్రాజెక్టులు 9,240 2021లో 47 ప్రాజెక్టులు 10,350 2022లో 46 ప్రాజెక్టులు 45,217 టోటల్ 100 జూన్ వరకు అయితే 26 ప్రాజెక్టులు 7,135 కోట్లు 103 కోట్లు ఎందుకంటే ఈ 31 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయన వస్తాయి అన్నది జెన్యూన్ అయితే
ఇది రౌండ్ అయినా కూడా కష్టనట్టుగా వాస్తవమే. ఎందుకంటే గ్రాసిమ్ లాంటి యూనిట్ మీరు నిజంగా గమనిస్తే చంద్రబాబు గారి రాయల్లో ఒప్పందాలు జరిగిన తదనంతరం